ఆలోచించి ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మానికి ఇచ్చేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని? చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది, కరెంట్ పెట్టి చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, గుర్తు రావట్లేదు కదా. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్పింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ, అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళైందా? అక్రమ సంబంధాలన్నీ ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు, చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట? కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగనే సార్. మిషన్ ని తిరుతున్నా వింటరా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్ వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఒక ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలని ఉందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. సిరే, అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట, ఓసారి ఇంటికి రా. నేను రాలేను అఖిల్. ఏ అన్నయ్య నిన్ను కలవతన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో. వాడున్నాడా? ఉన్నాడు. వస్తున్నాను. వాడిని బయటికి పెట్టే. ఆగిపోయావేరా? చంపేరా నా కొడుకుని? చంపేయ్. నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని. నరకాలి విని రా. దమ్ముంటే నరకో రా. నీ చెల్లెని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏ నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు? ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకును ప్రేమించింది. మీ ఇంటికి వచ్చి ప్రాధాయపడి అడిగాను, మర్చిపోయావమ్మా? ఒక మాట అడిగావా నీ కొడుకుని? ఇద్దరు కలిసి చంపేశా నా చెల్లెని. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా? కాదు, అది నాకు చెల్లె, ఇది నాకు చెల్లె. సరే రా, రా, వీడి లైఫ్ లో మారడు రా, వెళ్దాం. ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి? నిన్న కాక మొన్న వచ్చిన అన్న వీడు పుచ్చి లేచిపోద్ది. వీడే నీకు సొంత అన్నయ్య కాదు కదా, రా. సొంత అన్నయ్య ఉంటే నిజంగా వచ్చేసేదాన్ని.
అంతకన్నా ఎక్కువ, అందుకే రాలేకపోతున్నా. సరే వస్తావా రావా? బట్ ఐ లవ్ యూ. ఓకే లవ్ యూ అంటే లవ్ యూ చెప్పు. వదరా వద్దు. సరే నువ్వు నాకు నచ్చావమ్మా, అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చావు నువ్వు. నువ్వే నా కోడలుగా రావాలి. రారా. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడరా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రైడ్. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా, నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాస్త వేయిరా. బిత్తరు చూపులు చూస్తున్నా అంటే వేయి. కమాన్ ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కండిషన్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీసాడు. వీడిని ఎక్కడ చూసానే. రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. హలో. ఇప్పుడు అఖిల్ వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు. ఎక్కడ అఖిల్?